హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ కూడా మరొక శుభవార్త అనేది చెప్పొచ్చు ఇక్కడ గమనించండి ఐదు వందలకి పైగా కంపెనీలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు అయితే వీలైతే ఒక జాబ్ మేలు అయితే వీలైతే నిర్వహించడం జరుగుతుంది సో టెన్త్ క్లాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క జాబ్ మేలకైతే పార్టిసిపేషన్ చేయవచ్చు వయసు వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క జాబ్ మేలకి పార్టిసిపేట్ చేయండి ఈ జాబ్ మేళకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ ఇన్ కేసు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా మీరైతే డైరెక్ట్గా జాబ్ మేళకు అయితే వెళ్ళచ్చు సో ఎక్కడ జరుగుతుంది సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోని మీరు లైక్ చేసి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ కూడా ఈ యొక్క వీడియోతో షేర్ చేసి వాళ్ళని కూడా ఈ యొక్క జాబ్ అయితే అటెండ్ అయితే అవ్వమని అయితే చెప్పండి అండ్ ఇక మనం అయితే లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మొదటి ఉద్యోగుల సంబరం ఫస్ట్ జాబ్ మేళ వెళ్తే నిర్వహిస్తే ఐదు వందల పైగా కంపెనీలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నట్లు వీలైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో కల్పించే లక్ష్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు అద్భుత ఉద్యోగ అవకాశం వయసు పద్దెనిమిది ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి అర్హత వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ బీఈ ఎంబీఏ ఎంసీఏ సో శాలరీ వచ్చి మనకు పదమూడు వేల నుండి లక్ష యాభై వేల వరకు అయితే శాలరీ తీస్తామని చెప్పి చెప్తున్నారు సో ఉద్యోగ ప్రదేశం చూస్తే మనకి వర్క్ లొకేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది తెలంగాణ ఉంటుంది కర్ణాటక ఉంటుంది తమిళనాడు సో ఈ నాలుగు రాష్ట్రాల మనకైతే వర్క్ లొకేషన్ ఉంటుంది సో మరి ఈ యొక్క జాబ్ మీద ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే సెప్టెంబర్ రెండవ తేదీ శనివారం అలాగే సెప్టెంబర్ మూడవ తేదీ ఆదివారం అయితే ఈ రెండు తేదీలో మనకు యొక్క జాబ్ మేలు అయితే నిర్వహిస్తున్నారు సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే జరుగుతుంది అదే రోజు ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇవ్వబోడని చెప్పేసి చెప్తున్నారు అంటే అదే రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ప్లేస్ వచ్చి మనకు హ్యాపీ రిసార్ట్స్ ఆపోజిట్ డీజీపీ ఆఫీసు మంగళగిరి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే రోడ్లైతే ఉంటుంది ఈ ఉద్యోగ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులంతా సద్వినియోగం చేసుకోండి ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ కనిపించే దీన్ని మీరు అయితే స్కాన్ చేసి కూడా మీరైతే ఆన్లైన్లో అప్లైతే చేసుకోవచ్చు సో మీకు ఇంత రిస్క్ లేకుండా మేము డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్ అనేది లింక్ అయితే ఇస్తాను సో మీరైతే లింక్ చేసి అయితే చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగ జాబ్ అయితే వెళ్తారో వాళ్ళందరూ కూడా సో ఇక్కడ చూడండి మొదటి ఉద్యోగం పర్యటకు ఎటువంటి రుసుం లేదు మరియు మధ్యాహ్న భోజనంతో సహా అన్ని సౌకర్యాలు అయితే వీళ్ళే కల్పిస్తున్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో టైం అయితే లేట్ అయినా సార్ మనకి ఎక్కడే భోజనం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు హ్యాపీగా అక్కడ లంచ్ కూడా చేసుకుని మీరు ఈ జాబ్లో అయితే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అలాగే రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వేదిక వద్దకు ఉద్యోగం వరకు హాజరు కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదైనా ఎర్ర వచ్చినా సరే రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా సరే మీరైతే డైరెక్ట్గా జాబ్ మేళకైతే రండి అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది డిస్క్రిప్షన్లు ఇచ్చిన లింకును మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు భారత చైతన్య యువజన పార్టీ రైతు చైతన్యం యువజన పోరాటం బీసీవై పార్టీ ఆర్సీ పోరాటం అని చెప్పేసి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మొదటి ఉద్యోగాల సంబరం అని చెప్పేసి ఉంటుంది సో ఐదు వందలకి పైగా ఇక్కడైతే కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నారో యాభై వేలకు పైగా మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా అనే ఉద్దేశంతో వీళ్ళతో ఈ యొక్క జాబ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు అయితే ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి లిస్ట్ అయితే మనకు వీళ్ళైతే ఇవ్వలేదు కాబట్టి మీరైతే జాబ్ అయితే అటెండ్ అయితే ఇవ్వండి సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఈ విధంగా ఉంటుంది సో లింక్ అయితే ఇస్తాను సో లింక్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుందండి సో అంతే దీనికి ఎలాంటి మీరు ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు సో మీరు రిజిస్టర్ చేసుకోండి అలాగే ఎవరైతే రిక్రూటర్స్ ఉంటారో ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చు అలాగే ఈ లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆ యొక్క లోకల్కి సంబంధించి మీరు జాబ్ మేళకు వెళ్ళాలి అనుకుంటే సో వాళ్ళకి కూడా అయితే ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి సో వాళ్ళు ఎవరో ఒకరి యొక్క జాబ్ మేళకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరైతే జాబ్ మేళకు వెళ్తారో వాళ్ళైతే ఎక్కువగా రిజ్యూమ్స్ తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో మీరు ఒక రిజ్యూమ్ తీసుకెళ్తే ఒక కంపెనీకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఇవ్వగలరు సో ఒక నాలుగైదు రిజ్యూమ్ తీసుకెళ్తే నాలుగైదు కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇస్తే సో ఏదో ఒక కంపెనీలో మన ప్రొఫైల్ వాళ్ళకి నచ్చి సో మనకైతే వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో నా తరపు నుంచి నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది సో మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే మీరైతే రిజ్యూమ్స్ అయితే తీసుకుని వెళ్ళండి గాయస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంతే సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్